ఏలూరు జిల్లా చింతలపూడి ప్రజలను నాయకులను అధికారులను నేనెప్పటికీ మర్చిపోలేను అని సీఐ మల్లేశ్వరరావు అన్నారు. ఏలూరు జిల్లా ఎస్బీసీఐగా పదోన్నతి పొందిన మల్లేశ్వరరావుకి అభినందన సభ చింతలపూడిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐ మల్లేశ్వరరావు సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని, సీఐ మల్లేశ్వరరావు నీతి నిజాయితీలతో నిబద్ధతో చింతలపూడిలో పనిచేశారని ఎమ్మెల్యే ఎలీజా అన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎస్ఐ ప్రసాద్, ధర్మాజీగూడెం ఎస్ఐ చెన్నారావు, చింతలపూడి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మందలపు సాయిబాబా, చింతలపూడి వైఎస్ఆర్సీపీ నాయకులు కొప్పుల నాగు, టి శ్రీనివాసరావు, నిమ్మగడ్డ దుర్గారావు, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఎస్పీ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. 2020 ఆగస్టు నాకు ఎస్ఐబికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ట్రాన్స్ఫర్ అయ్యే రిలీవ్ కూడా అయిపోయాను. అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన టైంలో మా ఆఫీసులో ఒక ఆయన ఫోన్ చేసి, నువ్వు అర్జెంట్గా జనరేటర్ కూడా ఎమ్మెల్యే గారికి వద్దని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చి సార్ కల్పించారు. కల్పిస్తే చూసి ఒక 3 డేస్ నాకు టైం ఇవ్వండి అని చెప్పి సార్ పెట్టడం జరిగింది. మళ్ళీ నేను 3 డేస్ తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర వచ్చాను. రాగానే ఏం ఆలోచించకుండా ఒక లెటర్ నా చెప్పులు పెట్టి మీరు ఏం జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్పారు. చెప్పే ముందు నాకు ఒక మాట చెప్పారు, సీఏ గారు జనరల్గా మీకు ఏదైనా ఎంత పవర్ ఉన్నా ఏమన్నా అది తోపుడు పడి వాళ్ళ మీద, రిక్షా వాళ్ళ మీద, కూలి పనులు చేసుకునే వాళ్ళ మీద